మూవీ చాలా బాగుంది. కామెడీ దీంతో కమిట్మెంట్ ఉండే మూవీ. లవ్ ట్రాక్తో కొంచెం బాగా తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. సో నైస్ మూవీ. సో ఫ్యాంటాస్టిక్. అందరూ బాగా చూడొచ్చు. నితిన్కు ఒక మంచి బ్రేక్ మూవీ ఇప్పుడు. మళ్ళీ రష్మిక ఆల్సో డన్ వెరీ గుడ్ అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో వెరీ డన్ గుడ్ అండ్ ఒక కంటెంట్ తీసుకున్నాడు. అగ్రికల్చర్ బేస్డ్ కంటెంట్తో తీసుకెళ్ళాడు. బాగుంది. యాక్షన్ బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. కామెడీ ఉంది. సో గుడ్ మూవీ. అందరూ చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్. సాంగ్స్ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బాగా చేశారు. అంత మ్యూజిక్ అంత బాగుంది. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5-4. మొత్తం రైతుల గురించి కూడా బాగుంది. చాలా వండర్ఫుల్గా తీసింది. చాలా బాగుంది. చాలా అసలు అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. అంటే ఒక గుండె జరి కళ్ళెంతింది మూవీ తర్వాత నాకు అంతలా అనిపించిన మూవీ అంటే ఇదే. చాలా బాగుంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. చాలా అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పైన, మన అగ్రికల్చర్ పైన ఇలాంటి మూవీ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లాంటి అవుట్ స్టాండింగ్ మూవీ వచ్చింది. అండ్ నితిన్కి ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మ్యూజిక్ అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంత బాగుంటుంది. కొత్త ఫీల్ ఉంటుంది. అంటే అలా వైకుంఠపురంలో తర్వాత ఆ రేంజ్లో అంత క్లీన్ మూవీ, గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ, కామెడీ మూవీ అంటే ఈ మూవీ. ఇంకా దీనికన్నా అవుట్ స్టాండింగ్ ఇంకేమి ఉండదు. జై నితిన్. జై పవర్ స్టార్ జై నితిన్ అన్న. ఫుల్ కామెడీ. కామెడీ అయితే సూపర్ ఉంది. బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. చూడొచ్చు. ఎవరు మంచిగా ఉన్నారు అన్న? నితిన్ ఇంకా రేష్మ ఇద్దరు మంచిగా ఉన్నారు. సూపర్ 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 మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. నితిన్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేసి కంబ్యాక్ అనుకోవచ్చు. 3.5/5. సినిమాలో కామెడీ బాగుంది. టైమింగ్స్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఆర్గానిక్ ఫుడ్, ఈ రోజుల్లో కలుషితం అయిపోయిన ఫుడ్ కన్నా మంచి ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పి తీశారు. సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సాంగ్స్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. ఫస్ట్ సాంగ్ అయితే రెండు ఉన్నాయండి. మెయిన్ మంచి టైమింగ్, కామెడీ బాగుంది. ఫుల్ కామెడీ మూవీ మొత్తం నవ్వుకుంటుంది. ఫుల్ కామెడీగా ఉంది సినిమా. సాంగ్స్ రెండు సాంగ్స్ క్యూట్ బేబీ సాంగ్ అయితే సూపర్ ఉంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మన అగ్రికల్చర్ గురించి ఉంది కాబట్టి సూపర్ నైస్ మూవీ. మంచి కామెడీ అయితే ఫుల్ పోయినప్పటి నుంచి ఇప్పటివరకు నవ్వుకుంటూనే ఉంటాం అన్నట్టు. ఫుల్ నితిన్ యాక్టింగ్, వెన్నెల కిషోర్ యాక్టింగ్, వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ కామెడీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది బ్రో. నైస్ మూవీ. ఒకరు సినిమా చూడాలి. బ్యాక్గ్రౌండ్ మాత్రం మామూలు లేదు, అదిరిపోయింది. సూపర్ బ్రో. సూపర్. ఓకే అండి. ఓకే. సూపర్ అన్న. భయ సూపర్. భయ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫుల్ కామెడీ డైస్ అన్నీ ఫైల్ బాగానే బాగున్నాయి. సూపర్. నైస్ నైస్ భయ. మంచి కామెడీ టైమింగ్ ఫాలో అయిపోయింది. ఇది అంత హిట్ హిట్ మూవీ అయితే బాగుంది. మ్యూజిక్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సాంగ్స్ అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్. సాంగ్స్ బాగాలేవు. పాటలు బాగాలేవు. కానీ కామెడీ సూపర్. అంతా బాగుంది. సినిమా మొత్తం బాగుంది. అంతా బాగుంది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్. యాక్షన్ అన్నీ బాగున్నాయి. కొంచెం సాంగ్స్ మెయిన్ పాయింట్. మెసేజ్ మూవీ అండి. మెసేజ్ మూవీని ఎంటర్టైన్మెంట్ జూనియర్లో చూపించడమే ప్లస్ పాయింట్. అలాగే ప్లస్ పాయింట్ కాబట్టి ఆ పాజిటివ్ ఎఫెన్స్తో మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకొకటి, కథ అనేది మెయిన్ బలం. కానీ కథలు కాదండి, కథనం మెయిన్. కథనం బోర్ కొట్టకుండా తీయడమే సినిమా హైలైట్. ఇంకొకటి, రైతుల గురించి మెసేజ్ తీశాడు. అది రైతుల గురించి కావద్దు, మన కోసం. మన కోసం మూవీ చూడాలండి. కంపల్సరీ చూడాలి. ఎక్సలెంట్ మూవీ. నితిన్ యాక్షన్, వాళ్ళిద్దరిది కూడా బాగుంది. కోఆర్డినేషన్, డ్యాన్సెస్ అయ్యి బాగున్నాయి. మెయిన్ కాన్సెప్ట్ అయితే కనుక ఫుడ్ అనేది కలుషితం అయిపోతుంది కదా, దాన్ని కలుషితం కాకుండా మంచిగా ఆర్గానిక్గా పండించే ఫుడ్ తింటే బాగుంటుంది అని చెప్పేసి దాని గురించి తీశారు. చాలా సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ బాగుంది, డ్యాన్స్ కూడా బాగుంది. యాక్షన్ అదే మంచి. కామెడీ టైమింగ్ అయితే సూపర్. యాక్షన్ అనేది ఒక 2 ఫైట్స్ ఉన్నాయి అంతే. ఫైట్స్ అయితే తక్కువ, దాని కామెడీ అది అయితే ఎక్కువ. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది, బట్ నాట్ బ్యాడ్. ఒకసారి ట్రై చేయొచ్చు. నితిన్, రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంది.
అండ్ సాంగ్స్ వచ్చేసి ఐఎమ్ సింగిల్ సాంగ్ అండ్ వాటర్ బ్యూటీ, రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. వాటర్ బ్యూటీలో అయితే ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, సో అది బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది, ఇంతకుముందు వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. రష్మిక కూడా బాగా చేసింది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది, బట్ నాట్ బెడ్, ఒకసారి ట్రై చేయొచ్చు. సో బాగుంది, చూడండి, టూ డేస్ చూస్తే అర్థమవుతుందిగా, ట్రై చేయొచ్చు ఒకసారి చూడొచ్చు సరదాగా. మెసేజ్ కూడా ఉంది. ఉప్పు అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న, మనం అందరం అభినందించాల్సిన సినిమా ఇది. అండ్ అభినందించాల్సిన హీరో కూడా నితిన్ గారు. అండ్ పవన్ కళ్యాణ్ అభిమానిగా మేము ఈ సినిమాకి వచ్చాం, అండ్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి మా అభిమానుల్ని ఎంకరేజ్ చేస్తారనుకున్నాం, కానీ ఇంతలా ఇన్స్పైర్ చేస్తారనుకోలేదు. ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇంకో పవన్ కళ్యాణ్ అభిమాని సినిమాకి వెళ్ళినందుకు చాలా అంటే చాలా ఆనందం అన్న. సినిమా మాత్రం డైరెక్టర్ని మెచ్చుకోవాలి అందరికన్నా ముందు. ఆయన ఏ కథ అయితే రాసుకున్నారో ఆ కథని ఎలా నడిపించాలో అలానే నడిపించారు, ఎంత మాత్రం తొందర లేకుండా. ఫ్యాన్స్ కోసమే మనం ఈ ఫైట్ పెడదాం, ఫ్యాన్స్ కోసమే సాంగ్స్ పెడదాం అని కాకుండా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళారు. అందుకే ఆయనకి ఇది సక్సెస్ అవుతుంది భీష్మ, కన్ఫర్మ్. రొమాంటిక్ ఏమి ఉండదు అన్న సినిమాలో ఎక్కువగా. నితిన్ గారు ప్రతి సినిమాలో మనకు తెలిసింది ఆయన చాలా నాటీ పర్సన్ అని, ఆయన నాటినెస్సే ఈ సినిమాలో చూపించారు. అండ్ రష్మిక గారితో చిన్న టచ్చింగ్స్ ఒకటి రెండు ఉంటాయి అంతే, ఎక్కువేమి ఉండవు. కిస్ ఏముండదు అన్న, ఓన్లీ టచ్చింగ్ ఉంటుంది అంతే. అండ్ రష్మిక గారిని ఎలా వాడాలో అలానే వాడారు, సినిమా బేస్డ్ ఆన్గా వాడారు అది కూడా. అంటే ఏదో పెడతాం లవ్ స్టోరీ కదా, హగ్స్ పెట్టాలి, కిస్సెస్ పెట్టాలి అని కాదు, ఇది స్టోరీ బేస్డ్ ఆన్ కాబట్టి ఒక రైతుల గురించి సంబంధించిన స్టోరీ ఎలా తీయాలో అలానే తీశారు. ఓవర్ యాక్షన్ అసలు ఏముండదు అన్న, చాలా సింపుల్గా ఉంటుంది ఆమె. బయట మేము చూసాం చాలాసార్లు రష్మిక గారిని, అదే నాటినెస్ కూడా సినిమాలో కనపడుతుంది మీకు. చాలా చాలా బాగుంది సినిమా మాత్రం, బ్లాక్ బాస్టర్. భీష్మ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా. నితిన్ అన్న కనబడితే కాళ్ళకి దండం పెడతా అన్న, నిజంగా నాకు మస్తు నచ్చింది అన్న. కొద్దిగా మైకిల్ కింద పెట్టావు ప్లీజ్ అన్న. కంగ్రాచులేషన్ అన్న టీం అందరికీ, మీరు అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భీష్మ సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది భయ్యా. భయ్యా ఈ వీడియో ట్రంప్ గారు చూస్తారా? ఎందుకంటే ఎల్లుండి మా దోస్తు బర్త్డే ఉందన్న, కొద్దిగా విషయం చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ అన్న. అన్న అన్న యో కొద్దిగా మైక్ అన్న. ఆల్ ది బెస్ట్ టీమ్ అన్న, ఈ పెద్ద 100 డేస్ నడవాలే, ఒక రైతు ఒక గొప్పతనాన్ని చూపించారు, నాకు చాలా బాగా నచ్చింది. అందరూ థియేటర్లకు వచ్చి సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, టీం అందరికి కంగ్రాచులేషన్స్ భయ్య. సూపర్ డూపర్ హిట్ సినిమా, నిద్రాన్న కనబడితే నిజంగా కాళ్ళకి దండం పెడతాను అన్న. ఎందుకంటే మంచి సినిమాని ఇచ్చారు, నాకు బాగా నచ్చింది. మీరు అందరు థియేటర్లో పోయి ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 100 డేస్ పక్కా అన్న, సినిమా నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ ది టీమ్, బాయ్. సూపర్ అన్నమాట, ఆఫ్టర్ ఆ తర్వాత మంచి మంచి ఫ్యామిలీ అంటే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సూపర్గా ఉంది మూవీ, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రష్మిక యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, ఇంకా డ్యాన్స్ కూడా చాలా సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. సో వాళ్ళ గుడ్ సినిమాలో రొమాన్స్ బాగుంది బ్రో. సాంగ్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఒక 2-3 సాంగ్స్ వాటర్ బ్యూటీ అనే సాంగ్ చాలా బాగుంది, అందులో డ్యాన్స్ కూడా సూపర్ ఉంది. అంటే నడుము పట్టుకునే సీన్ తర్వాత లైట్ అది చాలా బాగున్నాయన్నమాట. అది అదే దీపం ఆరిపోతలు పట్టుకుంటారు కదా ఆ సాంగ్, అది కూడా చాలా బాగుంది ఆ సీను. తర్వాత హెగ్దే కూడా బాగా చేశారు ఇందులోను. సో చాలా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వారంలో గుడ్ మూవీ బ్రో, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రష్మిక సూపర్, చాలా క్యూట్గా చేసింది, అసలు డ్యాన్స్ కూడా ఎలా తీసిందని చెప్పుకోవచ్చు. మూవీ చాలా బాగుంది, డైలాగ్ అయితే సూపర్ బ్రో, మంచి డైలాగ్ చాలా బాగుంది అనమాట మూవీకి, అదే ప్లస్ పాయింట్ మూవీకి వచ్చేసి. సో మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. కెరీర్లో ద బిగ్గెస్ట్ ఫిలిం బై, అది బిగ్గెస్ట్ హిట్ ఫిలిం. ఒక కామన్ కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ సినిమా కావాలి అనుకునేవాడికి పండగ లాంటి సినిమా ఇది. డిఓపి బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు, సాంగ్స్ బాగుంది, కొరియోగ్రఫీ కూడా బాగానే ఉంది. రష్మిక మందన్న గారి క్యారెక్టర్ చాలా బాగుంది, క్యూట్ రొమాన్స్ కూడా ఉంది మూవీలో. కామెడీ టైం మాత్రం ఎవర్గ్రీన్, అసలు పర్ఫెక్ట్ ఫిలిం ఇది. ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ కోరుకునే వాళ్ళకి సూపర్ ఫిలిం ఇది. క్యూట్ రొమాన్స్ ఉంది, మరీ హడలెత్తిపోయే రొమాన్స్ లేదు కానీ
చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన రొమాన్స్ ఇది. ఉంది భయ్య, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం మెసేజ్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం ఆ మెసేజ్తో కామెడీని బాగా మిక్స్ చేసి చూపించాడు డైరెక్టర్ వెంకీ కుడుముల గారి. డైరెక్షన్ చాలా చాలా బాగుంది. చెలో సినిమా ఉంటే, చెలో సినిమా నేను చూసాను, ఆ ప్రీవియస్ మూవీ అది ఆయనది. మరి ఫిలిం భయ్య ఎన్నిసార్లు చెప్పాలి, చాలా బాగుంది మూవీ, మీరు చూడండి. అందరూ రొమాన్స్, క్యూట్ రొమాన్స్ ఉంది భయ్య, మరి హెవీ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీని. కిస్సులు కూడా ఉండవు, సౌండ్ ఉంటుంది అంతే. సాంగ్స్ బాగుంది. జానీ మాస్టర్ లాస్ట్ సాంగ్ మాత్రం నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఇంకోలా ఉంది, డిఫరెంట్గా డిజైన్ చేశాడు. బాగుంది బాగుంది. రష్మిక గారి యాక్షన్ అందులో చాలా బాగుంది, చూడాలనిపించింది. కామెడీ టైమింగ్ అయితే ఎలా అంటే, మనం ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చారు ఈ మూవీ వల్ల. ఎందుకంటే రైతులకి కానీ జనాలకి కానీ పండించే భూమికి కానీ అంటే చాలా మంచిది. అంటే ఆర్గానిక్ ఫుడ్ వల్ల తినడం వల్ల మనకి ఏం లాభమో ఏం నష్టమో, వితౌట్ నో ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఏం నష్టమో చూపించారు. ఓవరాల్గా మూవీ సూపర్ కూడా. ఎలా అంటే, మన పండించే పంటని ఎలాంటి మన ప్రెషిసైజ్ వాడి ఏదైతే పంట పండిస్తున్నామో తిని మనము ఎలా అంటే మన హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నాము. అలా కాకుండా ఎలా అంటే మన ప్రెస్టిసైడ్ డైరెక్ట్ ఎక్కువ ప్రెస్టిసైడ్ వాడకుండా ఆర్గానిక్ ఫుడ్ వల్ల మనకు లాభం ఏంది, మనకు వచ్చే ప్రాఫిట్ ఏంది అని చెప్పి మూవీలో చాలా బాగా చూపించాడు. ఇంకోటి ఏంటంటే, ఇది మన ప్రజలకంటే కూడా రైతులకి సోషల్ అవేర్నెస్ ఇది. ఎందుకంటే ప్రెస్టిసైడ్ వాడడం వల్ల భూమి నాశనం అయిపోతుంది, భూమిలో ఉన్న ఖనిజాలన్నీ నాశనం అయిపోతుంది. ఎలా అంటే మన అసలు తిండి కూడా మనం తినలేకపోతున్నాము. ఎందుకంటే మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. ఓవరాల్గా మూవీ గుడ్, మూవీలో కామెడీ కూడా పీక్స్ ఉంది, చాలా అంటే చాలా పీక్స్ ఉంది భయ్య. ఏమంతా రొమాన్స్లో జస్ట్ 2-3 హగ్గింగ్ సీన్స్ ఉంటాయి అంతే. దీంట్లో రొమాన్స్ అసలు ఈ మూవీ రొమాన్స్ కోసం కాకుండా ఒక సోషల్ అవేర్నెస్, ఒక పంట గురించి, ఒక రైతుల గురించి, ఒక రైతుల గురించి చూపించిన మూవీ ఇది. మూవీ చూడండి భయ్య, ఓవరాల్గా సూపర్ గుడ్ మూవీ ఇది. అండ్ ఇట్ హ్యాస్ టు డబ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. ఏముంది ప్రెసెంట్ ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కూడా కెమికల్ అన్ని కలిపి మంచిది. బోన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు నితిన్. రష్మిక కూడా బాగా యాక్ట్ చేస్తుంది. డాన్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. అదే మెసేజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. వెన్నెల కిషోర్ కూడా బాగుంది కామెడీ. 5 out of 4. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.